ఆది గ్రంథం 3:7 ప్రభు పైనుండి వచ్చి అది కూడా సాయం వేళలో మధ్యాహ్నం వచ్చిన అంటే వేడిగా ఉండవచ్చు, ఆ టైంలో వారికి మంచి అవకాశం ఉండదు, వాతావరణం లేదు, తన వాతావరణం కాదు, మానవునికి అనుకూలమైన వాతావరణం కనుగొని చల్లని గాలి వీచే టైంలో సాయం వేళలో దేవుడు మానవుని వెతకి వస్తున్నాడు. ఓ నా కుమార ఆదాం, నువ్వు ఎక్కడ? ప్రతిరోజు నాతో వచ్చి ఆడుకున్నావే, ఇప్పుడు ఆనంద గీతం వినబడటలేదు, ఏమైంది? కష్టాలు వచ్చినప్పుడు, సూర్యుడు వెలుగు పక్క పెద్దగా వచ్చినప్పుడు దేవుడు మనిషికి చెట్టుని ఇస్తాడు. అదే భూమిలో ఆ ఆకాశం నుండి ఆ సూర్యుని నుండి కాపాడుకున్నటకే. అవును, రాత్రి కప్పుకున్నప్పుడు ఆయన్ని కాపాడుటకు నక్షత్రాలు ఇస్తాడు, చంద్రుణ్ణి ఇస్తాడు. దేవుణ్ణి నమ్మిన వారు ఎప్పుడు ఓడిపోరు, పడిపోరు. ఆయన నిద్రపోక ఎప్పుడు తన బిడ్డల్ని కాపాడుతాడని 121:4 పలుకుతుంది. అందుకే 84:5 పలుకుతుంది, ఎవని శక్తిగా ప్రభువు ఉన్నారో వారు ధన్యులు, వారి జీవితం ఎప్పుడు సురక్షితంగా ఉండును. కష్టాలు వస్తాయి, కానీ ఎవరి చేతిలో మనం ఉండాలో అక్కడ ఉండాలి. ఇప్పుడు ఆదాం ఏవా పడిపోయిన వారు కష్టాలు వచ్చినప్పుడు ప్రభులో దాచుకున్నప్పుడు ఏ శక్తి కూడా ఆ ప్రజల్ని ఏం హాని చేయలేరు. యెరూషలేమునకు ప్రభు వచ్చినప్పుడు లూకా 13:13 చెప్తూ ఉన్నాడు, యెరూషలేమునకు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని చూచి ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళందరూ ఏదో బిజినెస్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ డబ్బు సంపాదించుకొని అంతా టెన్షన్లో ఉన్నారు. వారిని చూచి చెప్తున్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కలను చాపి తన పిల్లల్ని కాపాడుకుంటును. అపాయం వచ్చినప్పుడు ఒక రకమైన సౌండ్ ఇచ్చి అది తన పిల్లలందరినీ రప్పించి తన రెక్కల కింద ఉంచుకుంటున్నాం. అట్లనే ఎన్నిసార్లు నేను పిలుస్తూ ఉన్నాను, నా ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, కన్నుబో, ఎన్నో స్వరాల్లో నువ్వు చిక్కుకున్నావు, ఎన్నో శబ్దాలు నిన్ను చుట్టి ఉన్నాయి, కనుక నా స్వరం నువ్వు వినబడలేకపోతున్నావు. ఇప్పుడు ఆదాం ఎక్కడ అన్నప్పుడు, వాడు ప్రభులో దాచుకున్నప్పుడు ప్రభు ఆయనకు ఒక నీడగా ఉండిపోతాడు, కోటగా ఉండిపోతాడు. 27:7 తావీదన్నాడు, ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు కోట. 34 తావీదన్నాడు, నీ దాచుకొని చోటు నీవే అన్నాడు. అవును, మానవునికి దేవుడు దాచుకుని చోటగా ఉన్నాడు. కానీ ఎప్పుడు మనిషి నేను, నాది, నా జీవితం, నా సుఖం, నా సంతోషం అనేది సాతాను తలంపులు, అది ఆయన పట్టుకున్నాడో అప్పుడు దేవుడు ఎంతగా జీవం ఇచ్చినా, ఎంతగా ప్రేమ ఇచ్చినా అది ఆయన కనబడదు. ప్రభులో దాచుకొనవలసిన ఆదాం ఏవా, అయ్యో ఆ చెట్టు వెనుక పోయి దాచుకున్నారు. చాలామంది జీవమిచ్చే దేవుని మరిచిపోయి దేవుడిచ్చే దానములను, ధనమును కొందరు వారు అందం మీద ఆధారపడతారు, కొందరు వారు ధనం మీద ఆధారపడతారు, కొందరు వారు ఉద్యోగం మీద,
వారి చదువు మీద అవి అన్నీ ఎన్నాళ్ళు నిలబడతాయో వారికి తెలియదు. ఒకరోజు అవి మాయమైపోతాయి. చాలామంది అమ్మాయిలు 16గా ఉండాలనే ఆశపడుతున్నారు, కానీ వద్దన్నా కూడా నెక్స్ట్ ఇయర్ 17 అయిపోతారు. 16 వయసులోనే ఉండిపోవాలని ఆశపడతారు, కానీ నెక్స్ట్ బర్త్డే వచ్చిన వెంటనే కొందరు నీకు ఇది 17వ బర్త్డే అంటే లేదు లేదు నా సర్టిఫికేట్లో తప్పుగా రాశారు నీ ఇప్పుడే 16 అంటారు. మా అమ్మ నేను వయసులో అది 4 వయసులో స్కూల్లో చేర్చి కత్తలు ఏర్పరచుకుంటారు. లేదు 16 ఇప్పుడు కూడా 16 ఇంకొక 1 ఇయర్ ఓకే ఎవరెవరికో చెప్పుకొని 16 మళ్ళీ ఇంకొక సంవత్సరం వచ్చేసింది ఈ మాట మళ్ళీ ఏం చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్. కనుక మాయ ముగుతున్న లోకం మీద తన మనస్సును ఉంచుటకు మనిషి వెళుతున్నాడు కారణం నిరంతరమైన తన్ను ప్రేమించే ప్రభుని కనుగొక్కకుండా ఉండటం వలన, ఆయనతో స్థిరముగా నిలబడకుండా ఉండటం వలన. దానికి కారణం తాను ఎవరు, ఏ ప్రభు నుండి వచ్చి ఉన్నాను అనే రహస్యమును మర్చిపోవటం వలన. అవును, అందుకే కొలొస్సయులకు రాసిన లేక 1:16 ప్రభు మనల్ని తన కోసం తన ద్వారా తన కోసం సృజించాడు. హీ హెస్ క్రియేటెడ్ అస్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ హెస్ క్రియేటెడ్ అస్ అండ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయనే మనల్ని సృజించాడు, ఆయన కోసం సృజించాడు. ఆయనలోనే మన జీవితం ఎప్పుడూ స్థిరముగా నిలబడును. అవును, అందుకే అపొస్తల చర్యలు 17:28 మనం ఆయన యందే బ్రతుకుతున్నాం, ఆయనలోనే నిలబడుతున్నాం అని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ మనిషి తన స్థానమును ఎప్పుడు కాపాడుకోలేదో చూడు. ఆదాం ఏవా పడిపోయారు, పడిపోయి ఇప్పుడు ప్రభులో దాచుకునవలసిన వారు. తండ్రి నువ్వు మా తండ్రి కదా, ఏదో తప్పు జరిగిపోయింది నానా, మమ్ము మన్నించు నానా అని తండ్రి దగ్గర వెళ్ళి ఉండిన తండ్రిని ఆ రెక్కలు 2 చేతులు వారిని ఐక్యపరచి, సరే నేను మన్నిస్తున్నాను కదా, ఒక్కొక్కరిని మీరు కూడా మన్నించండి అని చెప్పి వారిని మళ్ళీ పంపించుండవచ్చు. మన్నింపు అనేది పరమ తండ్రి నుండి వచ్చే భాగ్యం. అదే ఈ లోకంలో మనిషి పొందుతున్న అన్ని వరాల కంటే అందుకే గొప్ప పువ్వు అది. అందుకే దానికి మన్నింపు అంటారు. అది అన్ని పువ్వుల కంటే పెద్ద పెద్ద మన్నింపు అనేది పెద్ద పువ్వు. పువ్వులు చూసారా మీరు? చూడలేదా? ఎప్పుడు బయట పోయి అండే చూస్తారు. మీ జీవితంలో కొన్ని పువ్వులు ఉంటాయి, వా రాలిపోతాయి, కానీ కొన్ని పువ్వు రోజు రోజునకు నీ జీవితాన్ని ప్రకాశింపచేస్తూ అందముగా మారుస్తూ ఉన్నతమైన మధురమైన సుగంధం నీ జీవితంలో ఇస్తాయి. ఆ పువ్వు ఏమిటి? మల్లెపువ్వు కాదు, మన్నింపు. మల్లెపువ్వు 2 రోజులకే, మన్నింపు ఎప్పుడూ నీ జీవితాన్ని. మల్లెపువ్వు చెట్టులో ఉండేది, కానీ మన్నింపు దేవుడు నీకిచ్చిన మగడము, క్రీటము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకో. ప్రభువే, నా వారసత్వ భూమి, నాకు పానపాత్రము, ఆయనలోనే నా ఆత్మ ప్రశాంతంగా ఉండను. ఆయన ఇచ్చిన వరములో ఒకటిది మన్నింపు. ఈ మన్నింపుని మహిమను ఈ ధ్యానములో మనం పొందపోతున్నాం. దేవుడు మనమందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రభువే నా
సత్వ భూమి నాకు పాన పాత్రము నా ప్రాణము ప్రభువాదీనములో భద్రంగా